గుడ్ మార్నింగ్. సో ఫైనలీ రంజాన్ నెల అయితే కంప్లీట్ అయిపోయింది. 30 రోజుల రంజాన్ ఎలా అయిపోయిందో అస్సలు గుర్తే లేదనమాట. ఈరోజైతే మెయిన్ ఈద్ ఉల్ ఫితర్ పెద్ద పండగ. మార్నింగ్ 6 అవుతుంది టైమ్, పొద్దున్నే లేచేసామన్నమాట. అది ఎందుకో తెలియదు కానీ ఈద్ ఉల్ ఫితర్ అంటే అనగానే ఒక రకమైన వైబ్స్ ఉంటాయి పండగ అని చెప్పి. సో అందుకని పొద్దున్నే లేచేసాం. మంచిగా ఉంది వెదర్ అంతా, ఇంకా తొందరగా రెడీ అయ్యి నమాజ్కి అయితే వెళ్ళిపోవాలి. ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ అనేది ఒక పెద్ద ఓపెన్ స్పేస్లో జరుగుద్ది అనమాట. దాదాపు ఒక మా ఊర్లో అయితే 10,000 నుంచి 20,000 మంది దాకా హాజరవుతారు నమాజ్కి. ఆల్రెడీ మా అమ్మ కింద వంటలు అదర్ కొట్టేస్తుండీ, పైన మిద్దె పైకి వస్తుంది స్మెల్ అనమాట. చెప్పడం మర్చిపోయా, రాత్రి అంతా పైన మిద్దె పని పడుకున్నాం. మామూలుగా అయితే ఇంకా సమ్మర్ కాబట్టి పిచ్చి ఎండ ఉంటుంది ఇంట్లో, అండ్ వేడి కూడా చాలా ఉంటుంది, పడుకోలేము ఇంట్లో. అందుకని చెప్పి పైన టెర్రస్ పైన పడుకున్నాం. చూసుకోవచ్చు ఇదంతా మా సెటప్ టెర్రస్ పైన పడుకోవడానికి, చాలా బాగుంది కదా. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆర్ ఆల్ డూయింగ్ రియల్లీ గ్రేట్ అనమాట. సో ఇంకా వితౌట్ ఎనీ డిలే ముందు కిందికి అయితే మనం తొందరగా రెడీ అయిపోయి నమాజ్కి అయితే వెళ్ళిపోదాం. 8:30 లేదా 9 అయితే నమాజ్ అయిపోతుంది, అండ్ టైం ఆల్రెడీ మనకు 6:30 కావస్తుంది కాబట్టి ఇంకా తొందరగా అయితే బయలుదేరదాం. పొద్దున్నే ఏముంది మా వెదర్, ఆహా సన్ రైజ్ అవుతుంది చక్కగా. ఇది మనం పండగ వేసుకోబోయే కుర్తా. ట్విస్ట్ ఏంటంటే కుర్తా మనం ఆఫ్లైన్లో మాల్లో ఉంటే, ప్యాంటు మాత్రం మింత్రాలో కొనాల్సి వచ్చింది, అట్లుంటది. ఇంకా క్విక్గా అయితే వెళ్ళి మనం ఫస్ట్ స్నానం అయితే చేయాలి. చూసుకోవచ్చు బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. పొద్దున్నే బెల్లం పాయసం, బెల్లం పాయసం అయితే తాగిద్దాం. ఇంకా అద్దిరిపోయింది పోండి. అండ్ ఈరోజు మన అవుట్ఫిట్ అయితే మరూన్ కుర్తా అండ్ బ్లాక్ కలర్ జీన్స్ అనమాట. మరి కుర్తా అయితే మాల్లో కొన్న, యూనియన్ స్టైల్ అనే మాల్ ఉంది ఒకటి, షాపింగ్ మాల్లో చిన్న షాప్ ఉంది, అక్కడైతే కొనేసా. అండ్ ప్యాంట్ అయితే మింత్రాలో కొన్నాం అనమాట. ప్యాంట్ కూడా అక్కడే కొందామని ట్రై చేసా కానీ దొరకలేదు. సో మింత్రాలో అయితే చేసుకున్నాం. మంచి కాంబినేషన్ బ్లాక్ ప్లస్ మరి అద్దరిపోద్ది. మొత్తమంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్గా. ఇదైతే నమాజ్ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళందరి కోసం అరేంజ్ చేసిన ఫ్రీ వాటర్. ఈరోజు మన వ్లాగ్ ఐఫోన్తో షూట్ చేస్తున్నా, డిఫరెన్స్ ఎలా ఉందో చెప్పండి. ప్రతిసారి మనం గోపురతో షూట్ చేసేవాళ్ళం కదా, డిఫరెన్స్ ఎలా ఉందో చెప్పండి ఒకసారి. ఇప్పుడే నమాజ్ అయితే అయిపోయింది. సో మీకు మీ కుటుంబం అందరికీ అయితే రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్ టు ఎవ్రీ వన్, అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా అయితే ఈద్ ముబారక్. ఈద్గాలో ఒకసారి జనాల కౌంట్ చూడండి, ఎంతమంది ఉన్నారు కదా, మాషాల్లా మొత్తం అంతా జనాలే ఉన్నారు. ఎక్కడ చూసుకున్నా కూడా దాదాపు ఒక 1,000 నుంచి 2,000 మంది దాకా వచ్చి ఉంటారు నమాజ్ చేయడానికి ఇక్కడ. ఈద్ స్పెషల్ అయితే మటన్ బిర్యానీ. అండ్ ఇదైతే చికెన్ పకోడా, మటన్ బిర్యానీ సూపర్. చికెన్ పకోడా సూపర్. ఇప్పుడైతే మేము పల్లెకి అయితే వెళ్తున్నాం. పల్లెలో వెళ్ళి మా ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారి కలిసేసి వద్దాం ఇప్పుడైతే.
మా ఓడి చూడండి, అక్కడ కాచుకొని కూర్చున్నాడు. రోడ్డు మీద ఇంటి ముందరే నిలబడినాడు అడ్డంగా. ఎక్కడెక్కడెక్కడని ఆరే వండు. ఇప్పుడే మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాం అన్నమాట పల్లెలో. ఇప్పుడే మంచిగా లంచ్ అయితే అయింది, చికెన్ బిర్యానీ బాగా తిన్నాం. ఇంకా ఒక్కొక్క ఇల్లు తిరగాలి. అత్త వాళ్ళ ఇల్లు ఉన్నారు, ముగ్గురు అత్తమ్మలు ఉన్నారు, ముగ్గురు ఇల్లు తిరగాలి. ఇంకా వెళ్దాం. మా తమ్ముడిని చూశారు కదా, బయట నిలబడ్డాడు వచ్చేటప్పుడు. బయట నిలబడి చూసుకుంటా ఉన్నాడు, ఎప్పుడొస్తారు లోపల. కానీ అట్లుంటుంది వాడితో ముచ్చట. ఇంకొకటి మిస్సింగ్, బయటకు వెళ్ళాడంట. వాడు రాగానే వాడితో కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉందని చూపిస్తాం మీ అందరికి. మా అత్త అందరికి ఫుడ్ తినిపిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్దలాగా. మిగిలిందంతా మా నాన్నకే అంట. వీడు జిగిరి, ఇద్దరం ఒకే ట్రైర్ వేసుకునేవాళ్ళం. ఒకే ట్రైర్లో రెండు కాళ్ళు పెట్టేవాళ్ళం ఇద్దరం ఒకప్పుడు. ఇప్పుడు దూరం అయిపోయినావు, నువ్వు బెంగళూరు వెళ్ళిపోయినావు, బాధపడుతున్నావు. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో అది మా సొంత ఇల్లు అన్నమాట. ఇక్కడే పుట్టింది. అప్పటి నుంచి దాదాపు ఒక 30-35 ఇయర్స్ నుంచి అలాగే ఉంది ఇల్లు అది. అంటే నాకు 35 ఇయర్స్ అని కాదు, నాకు 25 ఏ. కానీ నేను పుట్టక ముందు నుంచి మా నాన్న అప్పటి నుంచి ఉంది ఇల్లు ఇది. ఈ ప్లేస్ అంతా చూస్తున్నారు కదా, ఒకప్పుడు అంతా పచ్చగా ఉండేది అనమాట. నేను నా చిన్నప్పుడు మీకు ఇక్కడ అసలు ఇలాంటి ఇంత భయంకరంగా అయితే ఉండేది కాదు. ఎండలు ఎట్లా ఉన్నావా? వేడిసేగ అయితే తట్టుకోలేకున్నాం ఇక్కడ. మామూలు ఎండలు కాదు, రేంజ్లో ఉన్నాయన్నమాట. అసలు పారిపోదాం అనిపిస్తుంది బెంగళూరుకి, ఎండకు తట్టుకోలేక. కానీ బెంగళూరులో కూడా ఏమంతా చల్లగా లేదు, అక్కడ కూడా ఎండలు చంపేస్తున్నాయి. కాకపోతే ఆఫీస్ ఉంటుంది, ఏసీ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది కండిషన్ అంతే. నా బోలేసరిగా బోల్ మీకు మీ కుటుంబ సభ్యులకు రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ది ఛానల్. విల్ మీట్ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్ గైస్.